$1,43,742,000 ఆఫ్ జీడిపి పర్ క్యాపిటా ఇన్కమ్తో ప్రపంచంలోనే ధనిక దేశంగా ఉన్న లక్సంబర్గ్కి వెళ్దామా? ఈ ట్రామ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో లైట్స్తో, మామూలు కలర్ఫుల్గా లేవు చూడండి. చూసారుగా లక్సంబర్గ్ గురించి కొంచెం అట్లా ఇన్ఫర్మేషన్, మరి ఇప్పుడు నిజంగా మాట్లాడుకుందామా? $1,43,742,000 ఆఫ్ జీడిపి పర్ క్యాపిటా ఇన్కమ్తో ప్రపంచంలోనే ధనిక దేశంగా ఉన్న లక్సంబర్గ్కి వెళ్దామా? చలో వెల్కమ్ టు న్యూ వ్లాగ్, దిస్ ఈస్ డే నంబర్ 9 అండ్ స్విట్జర్లాండ్లో లాస్ట్ డే కూడా. ఆహా, లాస్ట్ అసలు 8 డేస్ ఎట్లా గడిచిపోయావు అసలు నాకు తెలీదు. స్విట్జర్లాండ్లో ముందు వీడియో చూస్తుంటే కనుక మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆ సిరీస్ అంతా కూడా అదిరిపోయింది అండ్ ఆ ట్రిప్కైనా బడ్జెట్ చూసే షాక్ అయిపోయి ఉంటారు. మీరు కనుక స్విట్జర్లాండ్ డ్రీమ్ అయితే కనుక అసలు ఆ సిరీస్ చూసి ఫ్యాన్ అయిపోతారు. ఇప్పుడు వచ్చేసి నేను స్విట్జర్లాండ్లోని జురిక్లో ఉన్నాను, ఇప్పుడే రీచ్ అయ్యాను కుర్ నుంచి. ఇప్పుడు నాకు నైట్ బస్సు ఉంది 9:48 లక్సంబర్గ్కి, 6.5 hours జర్నీ. రేపు పొద్దున్నే 4:30 కల లక్సంబర్గ్ రీచ్ అయిపోతాను. ఇక్కడ నుంచి హార్డ్లీ 500 meters ఉంటుంది బస్ స్టాప్ కూడా. బస్ కాస్ట్ 2,000 rupees, 2,200 ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే. పైన ఇక జర్నీ మొదలు పెడదాం, ఎప్పట్లాగే లైక్ మర్చిపోవద్దు. వచ్చేసాను, జస్ట్ ఒక హార్డ్లీ 5 minutes వాక్ అంతే. ఇప్పుడు ఇంక ఇదే నేను వెళ్ళబోయే బస్. డబుల్ డెక్కర్ ఇది, నాది ఇంకా పైన వచ్చింది. ఈ బస్సు ఆల్మోస్ట్ ఆమ్స్టర్డామ్ దాకా వెళ్తుందంట, బట్ నేను మాత్రం లక్సంబర్గ్లో దిగిపోతాను. చూడండి ఇప్పుడు పొద్దున 4 అవుతుంది టైం, దిగడంతోనే వర్షం వెల్కమ్ చెప్పేసింది ఆల్రెడీ. ఇక్కడ వచ్చి బస్ స్టాప్లో నించున్నాను. అబ్బా, ఏమన్నా వెల్కమ్ చెప్పిందా లక్సంబర్గ్? ఇదిగోండి, ఇది వచ్చేసి లక్సంబర్గ్ మెయిన్ స్టేషన్. బయటికి రాగానే చూడండి ట్రైన్స్ అన్ని కలకలలాడుతున్నాయి, మెట్రోస్, ట్రామ్స్. సో ఒక ఫ్యాక్ట్ ఏంటంటే లక్సంబర్గ్లో ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఫ్రీ, విత్ ఇన్ కంట్రీ తిరగడానికి. బస్సులు కానీ, ట్రామ్స్ కానీ, ట్రైన్స్ కానీ కుమ్మేయచ్చు. నేను బస్ దిగిన దగ్గర నుంచి ఇక్కడికి ఎలా వచ్చా అంటే, నాకు అక్కడ మన ఇండియన్స్ ఇద్దరు పరిచయం అయ్యారు, వాళ్ళతో పాటు క్యాబ్ బుక్ చేసుకుని ఇక్కడ కొరకు వచ్చేసాము. ఒక 1 hour ఇక్కడ వెయిట్ చేసా. ఇక్కడ నుంచి పక్కనే నాది హోటల్ ఉంది, అక్కడ బ్యాగేజ్ పెట్టి ఇంకా తిరగడం స్టార్ట్ చేస్తా. కొంచెం వచ్చిన తగ్గితే చాలు. ఈ ట్రామ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో లైట్స్తో, మామూలు కలర్ఫుల్గా లేవు చూడండి. మస్తు కలర్ఫుల్గా ఉంది కదా ట్రైన్ అయితే, అదే ట్రామ్. ఫైనల్లీ ఇంకా పొద్దున్నే రూమ్ కూడా వచ్చేసాను హోటల్కి. బట్ లక్కీలీ వీళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఎందుకంటే నార్మల్గా చెక్ ఇన్ టైం ఎప్పుడు తర్వాత ఉంటుంది 12 గంటలకి 1 గంటకి. బట్ ఇంకా నేను రైల్వే స్టేషన్ నుంచి కొంచెం అట్లా ముందుకు నడుచుకుంటున్నాను, కానీ హార్డ్లీ 3 మినిట్స్ వాక్ ఈ హోటల్కి. అరౌండ్ 6 o'clock అట్లా వచ్చాను. ఒక 1.5 hours వెయిట్ చేయండి, రూమ్ రెడీ చేస్తామని రూమ్ కూడా రెడీ చేస్తారు. పైన ఇంకా రూమ్లోకి వెళ్దాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఎర్లీ చెక్ఇన్ అలీనా. మ్యామ్ వాట్స్ యువర్ నేమ్? రీటా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగోండి వచ్చేసాను నా రూమ్ దగ్గరికి. ఇప్పుడు టైం చూడండి 8:12. పాపం చాలా మంచి బాబు వీళ్ళు, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది మధ్యాహ్నం దాకా. ఎందుకంటే నైట్ అంతా సరిగా నిద్ర లేదు, బ్యాగేజ్ ఇక్కడ పెట్టేసి ఆ నిద్ర మొహంతో తిరగాలంటే ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ హాస్టల్ తీసుకోలేదు, రూమ్ తీసుకున్నాను. అండ్ బెడ్ చాలు, ఏమాత్రం స్పేస్, ప్రైవేట్ స్పేస్ మనకి ఇంత ఉన్నా చాలు. అండ్ వాష్రూమ్ అండ్ షవర్ ఇక్కడ ఉన్నట్టుంది. యా, గుడ్ ఎనఫ్. అండ్ వై నాట్ హాస్టల్, ఎందుకు హోటల్ రూమ్ అంటే, ఇన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నాను ఈ ఒక్క సిటీలో, నేను ఒక హోటల్ ఎత్తుకోవడానికి కష్టపడ్డంతా ఇంకెక్కడా కష్టపడలేదు. ఎందుకంటే అసలు లక్సంబర్గ్స్ మా ఉన్న కంట్రీ, క్యాపిటల్ కూడా లక్సంబర్గే, బట్ హోటల్స్ ఎత్తుకుతే ఎక్కడెక్కడో చూపిస్తాయి స్వామి. ఈ కంట్రీలో ఉన్న ప్రతి మూల హోటల్స్ అన్ని చూపిస్తాయి లక్సంబర్గ్, లక్సంబర్గ్ అని కొడితే లక్సంబర్గ్ ఎత్తుకున్నాం కట్టండి. ఏ ప్లేస్లో ఉండదు లక్సంబర్గ్, క్యాపిటల్ పేరు కూడా అదే, కంట్రీ పేరు కూడా అదే, మొత్తం సిటీ హోటల్స్ అన్ని ఇస్తున్నాడు. ఓ స్పెసిఫిక్ లొకేషన్ పట్టుకోవడానికి తలపడం తోక్కొచ్చింది. అండ్ హోటల్ కాస్ట్ వచ్చేసి 8,796 rupees పడింది. సెంటర్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒఫీషియలీ వెల్కమ్ టు ద లక్సంబర్గ్. ఇప్పుడు కొంచెం వెదర్ అంతా కూడా కుదుట పడింది, మార్నింగ్ నుంచి అసలు వర్షం పడుతూనే ఉంది. అండ్ చాలాసేపు వచ్చి పెద్ద కనిపిస్తుంది కదా క్లాక్ టవర్ లాంటిది, అది రైల్వే స్టేషన్. దాంట్లో ఆల్మోస్ట్ 1.5 hours కూర్చున్నాను, హోటల్ చెక్ ఇన్ టైం పడుతుంది కదా అని.
అట్లా బయటకు వచ్చేసరికి చూసేసరికి ఆ ట్రామ్ ఇంత కలర్ఫుల్గా కలకలలాడిపోతుంది తెలుసా, అద్దెపోయింది. అండ్ మీకు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఫ్రీ. మనం మాట్లాడదాం ఎందుకు లక్సెంబర్గ్ ఇంత ప్రపంచంలోనే ధనిక దేశం, మరి ఏంటి దీని వింతలు విశేషాలు. ఉన్నది ఒక్కటేనే ఈరోజు లక్సెంబర్గ్లో ఉండబోయేది, వర్షం పడకపోయినట్టు కనుక మ్యాక్సిమం వీలైనన్ని ప్లేస్లు కవర్ చేయడానికి అండ్ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఫస్ట్ వెళ్ళేసి నేను తినేద్దాం మెక్డొనాల్డ్స్కి వెళ్ళేసి తిందామన్న మ్యాటర్ వచ్చింది కాబట్టి మనం మనీ స్పెండ్ చేయాలి కాబట్టి ఇక్కడ వాడే కరెన్సీ వచ్చేసి అంటిల్ లైక్ 2002 వరకు అనుకుంటా ఇక్కడ వీళ్ళు లక్సం ఫ్రాంక్ అనేది వాడేవాళ్ళు. 2002 తర్వాత వీళ్ళు కూడా ఇంకా యూరో వాడడం స్టార్ట్ చేస్తారు. యాజ్ ఆఫ్ నో యూరో రేట్ వచ్చేసి 93 రూపీస్ ఉంది. నా దగ్గర ఆల్రెడీ లాస్ట్ టైం 5 మంత్స్ బ్యాక్ ఎప్పుడైతే నేను యూరోప్కి వచ్చాను ఆ కరెన్సీ మిగిలిపోయింది యూరోప్ యూరోస్ కొన్ని లైక్ 110 యూరోస్ అలాగా వాటిని వాడుకుంటూ స్పెండ్ చేద్దాం. ఇంకా చూడండి వస్తుంది ఇప్పుడు ట్రామ్, డే టైంలో క్లియర్గా కనిపిస్తుంది మనకి కానీ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు ట్రామ్ది కూడా ఎంత క్లాసిక్ కనిపిస్తుంది తెలుసా. అక్కడ నుంచి నేను స్లోగా నడుచుకుంటూ వస్తున్నాను విలియం స్క్వైర్ వైపు, చాలా ఫేమస్, ఒక 1 కిలోమీటర్. అండ్ దారిలో కనిపించింది ఈ బ్రిడ్జ్, చూడండి ఎంత మ్యాసివ్గా ఉందో. ఇప్పుడు దొరికింది ఆ మంచి వ్యూ. ఇంకా మీకు అదిరిపోతుందిలే కొంచెం అంటే కింద తిల్టేస్తా చూడండి, అది పార్క్ లాంటిది ఉంది. పార్క్ లాగా పార్క్ అనలేం కానీ వీళ్ళు ఎక్కువ స్కేట్ బోర్డింగ్ లాంటివి ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, దానికోసం కట్టినట్టున్నారు అది. ఈరోజు కొంచెం హడావిడి హడావిడి అనిపిస్తుంది కదా, ఏందా అని చెప్పి అట్లా న్యూస్ తిరిగేస్తే ఈరోజు లక్సెంబర్గ్లోని ఈ సిటీకి మన పోప్ ఉన్నాడు కదా రోమ్లోని, వీళ్ళు బాగా రెస్పెక్ట్ ఇస్తారు ఆయనకి, ఆయన వస్తున్నాడు అంటే ఇక్కడికి. సో అందువల్ల కొంచెం హడావిడి హడావిడి ఉంచండి పోలీసులతోని. చాలా వరకు రోడ్స్ అన్నట్టు క్లోజ్ చేసి పడేశారు. వచ్చేసాం ఇంకా మనం విలియం స్క్వైర్ దగ్గరికి. ఇక్కడ అంతా చూస్తే మీకు కళ్ళు అర్థమైపోతుంది, నేను ఇందాక చెప్పాను కదా అందుకోసం అనుకుంటా, మొత్తం హడావిడి హడావిడి కింద ఉంది. చూడండి మొత్తం మామూలే ఎడ చూసినా కూడా. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ వెళ్ళిపోయే కంట్రీకి కూడా ఆయన వస్తారంట, ఎవరైతే పోపు వస్తున్నారో ఆయన వస్తారంట అక్కడికి కూడా. చూడాలి మనం అక్కడంత హడావిడి ఉంటుందో ఇంకా. సో మొత్తానికైతే మనం వచ్చేసాం ఇంకా విలియం స్క్వైర్ దగ్గరికి. ఇక ఈ లక్సెంబర్గ్ సిటీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామా సింపుల్గా, అట్లా పై పైన ఎక్కువ డెప్త్కి వెళ్లకుండా. ఈ లక్సెంబర్గ్ వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఒకటి. ఎందుకంటే అరౌండ్ 16th century నుంచి 19th century వరకు ఎవరైతే ఈ రాజులు దీన్ని పాలించారో దానివల్ల దీనికి ప్రాముఖ్యత పొందిందని చెప్పొచ్చు. ఇందాక చెప్పిన పీరియడ్లో దీన్ని రోమన్స్ కానీ ఫ్రెంచ్ కానీ స్పానిష్ కానీ తర్వాత పర్షియన్స్ కూడా పాలించడంతో కల్చరల్గా ఆర్కియాలజికల్గా ఆర్కిటెక్చరల్గా ఈ ప్లేస్కి చాలా ప్రాముఖ్యత పొందింది. ఎందుకంటే అంతమంది డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళు పాలించడంతో డిఫరెంట్ కల్చర్స్ వచ్చేసినాయి, డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ వచ్చేసినాయి. ఈ ఇంపాక్ట్ వల్ల ఈ సిటీకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ప్లేస్ దొరికింది. అకార్డింగ్ టు 2022 డేటా ప్రకారంగా లక్సెంబర్గ్కి హైయెస్ట్ మినిమం వేజ్ ఉందంట చూడండి, అది వచ్చేసి 4,910 యూరోస్ పర్ మంత్, అంటే ఇంచుమించు మన దాంట్లో చెప్పాలంటే 4.5 lakh పర్ మంత్. బట్ లక్సెంబర్గ్ వచ్చేసి వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీస్లో ఒకటి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ ఎంత వస్తుందో ఖర్చులు కూడా అంతే. ఇక్కడ మేజర్గా మాట్లాడే భాషలు వచ్చేసి 3, ఫ్రెంచ్, జర్మన్ అండ్ లక్సెంబర్గిష్. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే లక్సెంబర్గ్ సిటీలో నియర్లీ 70% ఆఫ్ ద పాపులేషన్ ఫారినర్సే, అరౌండ్ 170 దేశాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారంట చూడండి. అందులోనే 31% ఆఫ్ ద పాపులేషన్ వచ్చేసి ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ అండ్ బెల్జియన్ వాళ్ళే అంట చూడండి. చలో ఇప్పుడు లక్సెంబర్గ్ ఎందుకంత వరల్డ్లో వెల్తియెస్ట్ కంట్రీ అయినందుకు కొన్ని రీజన్స్ తెలుసుకుందామా. వచ్చేసి 2014 ఒక డేటా బయటకొచ్చింది వికీలీక్స్ లాగా, లక్సీలీక్స్ అంట. అందులో ఏంటంటే అరౌండ్ 28,000 ఆఫ్ అగ్రిమెంట్స్ బయటకు వచ్చినాయి, ప్రపంచంగా వ్యాప్తంగా ఉన్న 350 పైగా కంట్రీస్ సంబంధించిన డాక్యుమెంట్స్ అవి. అందులో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి, అవేంటంటే పెప్సీ, ఐక్యా, ఫెడెక్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని ఇక్కడే పెట్టుకున్నారు. ఎందుకంటే కొన్ని అగ్రిమెంట్స్ అంత పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ట్యాక్స్ బాబు, ట్యాక్స్. ఇక్కడ ట్యాక్స్ ఒక్కొక్కసారి లెస్ దెన్ 1% పడుతుందంట చూడండి. అందుకోసమే చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ని వెళ్ళినంత వరకు లక్సెంబర్గ్లో పెట్టుకోవడానికి చూస్తారు. ట్యాక్స్ మిగులుతుంది, డబ్బులు మిగులుతుంది. ఆ లీక్ సంగతి ఏంటి అంటే నాకు తెలిసి మేబీ గవర్నమెంట్స్ అండ్ మేబీ బ్యాక్గ్రౌండ్లో ఏదో నడుస్తున్నట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఆ లీక్ సంగతి మనకి ఏదైనా పక్కన పెట్టినా కూడా ఆటోమేటిక్గా పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాయి, వాటికి పెద్ద టర్న్ ఓవర్ ఎక్కువ ఉందంటే దాంట్లో నుంచి కొద్దిగా 1% ట్యాక్స్ కట్టినా కూడా వచ్చిన డబ్బులు అన్ని కోట్లు కాదు కదా,
అండ్ లక్సంబర్గ్ వచ్చేసి ఏరియా వైజ్ ఒకప్పుడు ఎంత స్ప్రెడ్ అయ్యి ఉండదు తెలుసా, 10,700 square kilometers స్ప్రెడ్ అయ్యి ఉన్న లక్సంబర్గ్ కంట్రీ ఇప్పుడు వచ్చేసి జస్ట్ 2,500 square kilometers మాత్రమే స్ప్రెడ్ అయ్యింది. అంటే మూడో వంతు కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే చుట్టూ ఉన్న దేశాలు లైక్ బెల్జియం కానీ, జర్మన్ కానీ, ఫ్రెంచ్ కానీ వీళ్ళది కొంచెం తినేశారనమాట. లైక్ వేరియస్ ఆక్రమణలు అనొచ్చు, అప్పట్లో దాడులు అనొచ్చు, వేరియస్ రీజన్స్ అయి ఉండొచ్చు, బట్ ప్రజెంట్ అయితే జస్ట్ 2,500 square kilometers మాత్రమే ఉంది. చూసారుగా లక్సంబర్గ్ గురించి కొంచెం అట్లా ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు నిజంగా మాట్లాడుకుందామా? ఇప్పుడు నేను వచ్చి ఆల్మోస్ట్ లైక్ 7 hours అవుతుంది కంట్రీలోకి. వచ్చిన తర్వాత నా వేరియస్ ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్, నేను రావడం స్విట్జర్లాండ్ నుంచి వచ్చాను. అక్కడ ఒక్క అడుక్కున వాళ్ళు కూడా నేను చూడలేదు, ఒక్క హోమ్లెస్ పర్సన్ కూడా నేను చూడలేదు. అంత క్లీన్గా ఉంది కంట్రీ. నాకు తెలియదు బట్ స్విట్జర్లాండ్ ఏ ప్లేస్లో ఉందో వెల్తియస్ కంట్రీస్లో కానీ, లైక్ అది కూడా వన్ ఆఫ్ ది వెల్తియస్ కంట్రీస్లో ఒకటే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రావడమే నేను బస్ పొద్దున 4 o'clock దిగాను. దిగిన తర్వాత నేను రైల్వే స్టేషన్కి వచ్చాను. చెక్ ఇన్ టైం పడుతుంది కదా అని చెప్పి అక్కడ కొంచెం కూర్చుందాం, ఎట్లీస్ట్ చలిపెట్టకుండా లోపల వామ్గా ఉంటుంది కదా అని. అక్కడ కూర్చున్నంత షేప్లో వెయిటింగ్ ఏరియాలో మొత్తం ఆఫ్రికన్సే, మైగ్రెంట్స్ మామూలుగా లేరు తెలుస్తాయి. ఇక్కడ అడుక్కోవడం, అక్కడే బెంచ్ల పైన పడుకోవడం, చెత్త చెత్త, గల్లీస్ గల్లీస్గా. అసలు నిజంగానే ప్రపంచంలోనే వెళ్తేసి కంట్రీలో ఉన్నానా లేకపోతే నా ఏదో నార్మల్ కంట్రీకి వచ్చాననే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇక ఆ రైల్వే స్టేషన్లో వాళ్ళ మధ్యలో కూర్చొని ఆ గందరగోళం మధ్యంలో కూర్చోలేక ఇంకా నేను ఆ వర్షంలో తడుచుకుంటూనే హోటల్కి వచ్చేసాను. పైన ఇంకా ఈ విలియం స్క్వేర్ నుంచి నెక్స్ట్ ఒక ప్లేస్ ఉంది పక్కనే, నడుచుకుంటూ నడుచుకుంటూ తిరగాల్సిన ప్లేస్లో కొన్ని ఉన్నాయి. ఒక హార్లీ ఒక 500 meters నడుచుకుంటూ వెళ్తే ఒక పాయింట్ వస్తుంది, వ్యూ పాయింట్ లాంటిది. పదనట్టు వెళ్దాం. మళ్ళీ వర్షం పడేలాగుంది, ఎక్కువ వర్షం పడకముందే వెళ్ళినంత వరకు కొంచెం ప్లేస్లో కవరప్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒక రోజుకి మించిన స్టే చేశానంటే ఆరిపోయేలా ఉన్నాను. ఎందుకంటే రూమ్కి 8,700 rupees పర్ నైట్కి, హాస్టల్స్ అక్కడెక్కడో వచ్చినాయి. ఒక 2 రోజులు ఉంటే 30-40,000 ఎగిరిపోయేలాగా ఉన్నాయి. సో వెళ్ళినంత వరకు ఒక్క రోజులో ఎంత నా బడ్జెట్లో ఆ ఒక్క రోజులో నాకున్న టైంలో ఏమేమి కవర్ చేయాలో అవన్నీ కవర్ చేద్దాం. కొద్దిగా అట్లా నడుచుకుంటూ వచ్చిన తర్వాత వచ్చేస్తాం మన నెక్స్ట్ ప్లేస్కి. గ్రేట్ వ్యూ పాయింట్ అంట చూడండి, అసలు ఏమన్నా కనిపిస్తుంది ఆ ప్లేస్ ఇక్కడ నుంచి. అండ్ వెదర్ కూడా ప్లెజెంట్గా ఉంది, వర్షం పడి ఆగడంతో అనుకుంటా ఎంత ప్లెజెంట్గా ఉంది వెదర్ అంటే అంత బాగుంది. కొంచెం కింద వాడుతున్న వాటరే కొంచెం కలర్ బాగుంటే బాగుండు. ఇంకా లైక్ సెప్టెంబర్లో ఉన్నాం కదా, ఇంకా ఆల్మోస్ట్ లైక్ ఫాల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ నుంచి. స్లోగా కలర్ కూడా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది చూడండి. ఆ బ్రిడ్జ్ అయితే భలే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇదిగో చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్ కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దీన్ని ఓల్డ్ క్వార్టర్స్ అంటారు చూడండి. మీ ముందర అయితే పేరు ఏరియా కనిపిస్తుందో దీన్ని ఓల్డ్ క్వార్టర్స్ అంటారు. చాలా చూడడానికి ఆర్కిటెక్చర్ వైజ్గా బాగా కనిపించడంతో ఫేమస్ అయ్యే ఏరియా అంతా కూడా. వావ్, ఇది చూడండి. సిమిలర్ ఇలాంటిదే ఒకటి నేను బోట్ షేప్లో ఉన్నది అక్కడ ఐస్లాండ్లో చూసాను. మరి దీన్ని ఏమంటారో నాకు అర్థం కావట్లేదే. నిజండి పక్కనే ఎయిర్పోర్ట్ నేను తెలియస్తున్నాయి ఫ్లైట్లు. ఇక్కడ ఉంటుంది ఎయిర్పోర్టు, ఇందాకటి నుంచి ఫ్లైట్లే ఫ్లైట్లు లొల్లి లొల్లి అంతా. ఆహా, ఒక్కసారిగా రోడ్డు రోడ్ ఎంత నిర్మానుష్యంగా అయిపోయిందో. కొంచెం పాగొచ్చు కదరా ఇప్పుడే చెప్తున్నావు నిర్మానుష్యంగా ఉందని చెప్పి. ఇంకా మళ్ళీ స్టేషన్ దగ్గరకు వచ్చేసాను. ఇంత మంచి ట్రామ్స్ ఉన్న దగ్గర, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉన్న దగ్గర ట్రామ్ ఎక్కకపోతే అది ఇంకా తప్పు లాంటిది. ఇంకా సరే ఇంకా ట్రామ్ చూసుకొని అక్కడ ముందే ఫ్లైఓవర్ లాంటిది కనిపిస్తుంది, చాలా బాగుంది. దాన్ని క్రాస్ చేసుకున్న తర్వాత అట్లా 2-3 stations వరకు వెళ్దాం. మళ్ళీ ట్రామ్ చూసుకొని బ్యాక్ వద్దాం, ఎంజాయ్ చేద్దాం సిటీ వైపు అంతా. వెదర్ అయితే బయట చాలా కూల్గా ఉంది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ ట్రామ్ చూసుకున్నాను, అందులో ట్రావెల్ చేయడమే చాలా ఉత్తమం. అది కూడా ట్రామ్ వచ్చేస్తుంది. ఇంకా ఈ అందమైన ట్రామ్లో అట్లా జర్నీ చేద్దాం. ఇంకా పదండి, వావ్, వెనకాల నుంచి సీట్లు చూస్తుంటే నా మంచి కలర్ఫుల్ కలర్ఫుల్ కనిపిస్తుంది భయ్యా. ఫ్లైఓవర్ పైకి వెళ్తున్నాం చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది ఆ ట్రాంక్.
సీట్స్ లో చూడండి, సీట్స్ చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో. దాంట్లో లైట్ లాంటిది పెట్టాడా మరి ఏంటో అర్థం కావట్లేదు కానీ మస్తు కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఆహా, ఒక జర్నీ అట్లా స్టార్ట్ చేసి రైల్వే స్టేషన్ నుంచి ఏదో ఒక ర్యాండమ్ ప్లేస్కి వచ్చేసాను. ఎక్కడున్నానో కూడా నాకు అస్సలు ఐడియా లేదు. జస్ట్ ఆ ట్రామ్ చూస్తే ఎంత టెంప్టింగ్ ఉందంటే రైడ్ చేయాల్సిందే. అసలు భలే అనిపిస్తుంది సార్, ట్రామ్స్ ఎక్కిన తర్వాత కూడా కలర్ఫుల్ లైట్ చూసారా, ఆ కూర్చున్న సీట్స్ కలర్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఒక అద్భుతమైన విషయం ఏంది, ఈ లక్సంబర్గ్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో అంటే మీకు ఇందాక నుంచి ఆ మార్నింగ్ నుంచి చెప్తున్నట్టుగా ఫ్రీ ట్రామ్స్ కానీ బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ. బట్ ఈ ఫ్రీ అనే స్కీమ్ ఏంటంటే చాలా చోట్ల ఏంటంటే ఓన్లీ లోకల్స్కి మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ లోకల్స్కి వాళ్ళు వీళ్ళు తేడా అని ఏం లేదు, ఈవెన్ టూరిస్ట్కి కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. అది హైలైట్ విషయం. ఇంట్లో ఇలాంటి చెత్త డబ్బాలు ఉంటాయి కదా, ఇలాంటి వాటిలో నుంచి ఫుడ్ ఏరుకోవడం నేను పొద్దున్న నుంచి ఇద్దరిని చూశాను. నాకు వాళ్ళ ఫేస్లు చూపించడం ఇష్టం లేదు, అందుకోసం నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత షూట్ చేసి చూపిస్తున్నాను మీకు. పొద్దున ఒక పెద్ద ఆవిడని చూసినాను, ఇప్పుడు ఒక అతన్ని. చాలా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడంతో అంత కొంచెం రచ్చరచ్చ కింద ఉంది. ఇది యాక్చువల్లీ 2022లో వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీ అంట. బట్ ఏమో నాకు అట్లా అనిపించట్లేదు. చూస్తున్నారు వ్యవహారం అంతా బయట గందరగోళంగా ఉన్నారు, పిల్లలు సరిగా లేరు, ఆ రోడ్ల మీద కొట్టుకుంటున్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తే స్విట్జర్లాండ్ ఇస్ లైక్ హెవెన్ మ్యాన్. మస్తు అనిపించింది నాకు ప్లేస్. అది చిన్న చిన్న పోరలు లైక్ నిబ్బా నిబ్బిలు అంటారు మన దగ్గర. హార్డ్లీ వాళ్ళు స్కూల్లో ఉంటారు హార్డ్లీ అంతే. వాళ్ళు అప్పుడే స్మోకింగ్ చేయడాలు రోళ్ళపైన అన్ని విచ్చల విడిగా లైక్ సి సడన్ సార్. వెస్టర్న్ కంట్రీస్ దానికి ఫేమస్ అని తెలుసు, బట్ సడన్ ఏజ్ తర్వాత మళ్ళీ వీళ్ళు చూస్తున్న స్కిన్ స్కూల్ పిల్లలు లాగా ఉన్నారు. ఆ అమ్మాయి అవుతుందా వైట్ కలర్ డ్రెస్లో, తనైతే దగ్గరకు వచ్చేసి డైరెక్ట్ ఏకంగా డబ్బులు అడిగేస్తుంది. నా ఈ మధ్య నా జాబ్ కోల్పోయాను, అది కోల్పోయాను, ఏమైనా చేంజ్ ఉంటే ఇవ్వగలుగుతారా. సో ఇలాంటివన్నీ నేను ఇది నా వచ్చేసి యూరోప్లో ఆల్మోస్ట్ లైక్ 20 కంట్రీస్ తిరిగేసి ఉంటానేమో. ఇలాంటి కొత్త ఏం కాదు కదా, బట్ చూస్తూనే ఉంటాను. బట్ నేను షాక్ అయ్యే ఎక్కడ అంటే ప్రపంచంలోనే ధనిక దేశం అన్నారు, బట్ చూస్తుంటే ఇలాంటి సీన్లు చూసేసరికి అరే ధనిక అనే మాట ఎటుపోయింది అంటే లైక్ వెల్తియెస్ట్ కంట్రీ అన్నారు, పర్ క్యాపిటా ఇన్కమ్ ఇంత అన్నారు. బట్ ఏది ఎక్కడని ఎటుపోయా అనేది చిన్న అది అంతే. ఇందాకటి నుంచి దీనికోసమే తిరుగుతున్నా సూపర్ మార్కెట్. నా తినడానికి నా బడ్జెట్లో ఎత్తుక్కోవాలిగా. ఇవి చాలా తక్కువనే చూడండి, ఇక్కడ చికెన్ ఇవి కానీ ఇవి కానీ. ట్రాన్స్లేటర్ వాడుకోండి, అది ఏ ఐటమో చూసుకోండి. 2.95 అంటే లైక్ జస్ట్ లైక్ 220 రూపీస్. ఇది ఒక 3.12 యూరో. చికెన్ వింగ్స్ లాగా ఉన్నాయి, 300 రూపీస్ లోపే వచ్చేస్తాయి. ఇక్కడ లెగ్ పీస్లు అంటున్నాయి చూడండి, 4.2 యూరో. లైక్ నాలుగు పీసులు ఉన్నాయి ఇంకా లెగ్ పీసులు 400 రూపీస్కి వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఇది పెద్ద లెగ్ పీస్ ఒకటి ఉంది, 2.45 యూరో. లైక్ 200 రూపీస్ పెట్టుకోండి, 220 రూపీస్ పెట్టుకోండి. ఇదిగోండి నా హౌ హోటల్కి పక్కనే కృష్ణ విల్లాస్ అంటే చూడండి, సౌత్ ఇండియన్ అండ్ వెజిటేరియన్ కుజీన్ అంట. ఒకసారి రేట్స్ ఎలా ఉంటాయి చూద్దామా, ఎట్లా వీళ్ళు మెనూ బయట పెడతారు కాబట్టి ఒకసారి చూసేద్దాం ఏమున్నాయి ఎట్లున్నాయి. 2 ఇడ్లీ 7 యూరోలు, రౌండ్ ఫిగర్ చేసుకుంటే 650 నుంచి 700 పడుతుంది భయ్య. 2 పీస్ ఇడ్లీ అంతే. వడ సేమ్, మసాలా దోశ 900 రూపాయలు పెట్టుకోండి రౌండ్ ఫిగర్కి. అబ్బా వెజిటేబుల్ బిర్యానీ 1350 అంటే 1300 పెట్టుకోండి. అబ్బా ఇక అందుకోసమే మ్యాక్సిమం బయటకు వస్తే మనం ఫుడ్ అవాయిడ్ చేయాలి, లేదంటే తప్పదు అనుకుంటే ఇంత పెట్టుకుని తినాల్సిందే. ఇక ఇదిగోండి అక్కడ ఏదైతే నేను తీసుకున్నాను సూపర్ మార్కెట్లో చికెన్ది, 3.7 యూరో పడింది, 4 పీసులు వచ్చాయి చూడండి. చూద్దాం ఆ టేస్ట్ చేసి ఎలా ఉంటుందో. ఓకే మనలాగా మొత్తం స్పైసెస్ ఏమి వీళ్ళు యాడ్ చేయరు కాబట్టి చప్పుంది, బట్ ఓకే ఫ్రై అయినంత వరకు బాగానే ఉంది. ఇలాంటిది బ్రెడ్ లాంటిది అక్కడ దొరుకుతాయి సూపర్ మార్కెట్లో, దీంట్లోకి చికెన్ని
సెట్ చేసేదాం అనుకోండి, సెల్ఫ్ మేడ్ శాండ్విచ్ అయిపోద్ది అప్పుడు. ఇదిగోండి సాయంత్రం నుంచి ఒకటే వర్షం, బయటికి వెళ్దామంటే కూడా ఒకటి లేదు, అంతగానం వర్షం పడుతుంది చూడండి, గాలి వాన దంజిస్తుంది. అసలు ఏమన్నా వర్షమా, అసలు ఆ గాలికైతే ఆ బోరు లిటరల్లీ ఆ గ్రౌండ్ లో పాతి పెట్టిన బోరు ఇట్లా మొత్తం ఇంట్లో ఊగిపోతుంది, అంతగానం గాలి వస్తుంది. బా వర్షం కూడా మామూలు వర్షం కాదు తెలుసా, ఈవినింగ్ నుంచి అందుకుంది. నేను లక్సెంబర్గ్ లో పెట్టుకుంది ఒక్కరోజు, ఆ ఒక్కరోజు కూడా మొత్తం మ్యాక్సిమం టైం వర్షార్పణం, పొద్దున ఆల్మోస్ట్ 12 గంటల దాకా వర్షం పడిందా, మధ్యలో ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చింది. ఆ గ్యాప్ లో తిరిగానట్లా కొంచెం తిందామని చెప్పి చికెన్ చికెన్ పీసులు తీసుకున్నాను కదా, వచ్చి రూమ్ లో తినేసి కొంచెం ఫేస్ వాష్ చేస్తుంది, బయటకు వెళ్దామనే లోపు మళ్ళీ స్టార్ట్, ఒకటే వర్షం, ఏ కొడుతుంది ఏ కొడుతుంది ఏ ధనా ధనా దంచుతుంది. సో దట్స్ ఇట్, రేపు ఇంకా వేరే కంట్రీకి వెళ్తాను. లైక్ ముందుగా చెప్పినట్టుగా నేను జర్మనీ వైపు వెళ్ళాలి, అక్కడి నుంచి రిటర్న్ ఫ్లైట్ ఉంది కాబట్టి అది చూసుకుంటూ జర్మనీ వైపు వెళ్దాం. ఇంకా దట్స్ ఇట్, వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం, బై బై, టేక్ కేర్. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి, యాక్చువల్గా స్విట్జర్లాండ్తో నా మెయిన్ పోర్షన్ కంప్లీట్ ట్రిప్ది, నంబర్ ఆఫ్ డేస్ కూడా నాకు ఇచ్చిన వీసాలో మ్యాక్సిమం డేస్ అక్కడే పాడేశాను, నాకు ఇంకా కొన్ని డేస్ మాత్రమే ఉన్నాయి, ఆ కొన్ని డేస్ని ఇట్లా ఇంకో 2-3 కంట్రీలు చూసుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే ఇది నేను జస్ట్ హాల్ట్ అవుతూ వెళ్తున్నాను, ఫైనల్ డెస్టినేషన్ నాది జర్మనీ, జర్మనీ మీదుగా నేను బయటికి వెళ్ళిపోవాలి హైదరాబాద్కి, ఎందుకంటే నాకు వీసా ఇచ్చింది జర్మనీ కాబట్టి. ఎంట్రీ పాయింట్ కానీ ఎగ్జిట్ పాయింట్ కానీ మనకి ఏదైతే వీసా ఇచ్చిందో వాళ్ళది పెట్టుకునేలాగా చూసుకోండి. సో జర్మనీకి వరకు వెళ్ళాలి అంటే నేను చూడని కంట్రీస్ ఏమున్నాయి, ఇటు ఇటువైపు వచ్చిన అన్ని కంట్రీస్ నేను చూసేస్తాను, సో మిగిలిన కంట్రీస్ ఏంటి అని చూసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని వాటిని 1 బై 1 అట్లా ఒక్క రోజు 2 రోజుల నేను ఎంత టైం కేటాయించగలుగుతాను అని క్యాలిక్యులేట్ చేసుకొని అలా నెక్స్ట్ కొనసాగిస్తున్నాను.